హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు. అందుకే దేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించటం వలన తమ కోరికలు తీరుతాయని చాలామంది నమ్ముతారు. అయితే కొంతమంది దేవుళ్లకు కొన్ని రకాల పువ్వులను సమర్పించటం వలన అశుభ ఫలితాలు వస్తాయి. అలాంటి పువ్వులను దేవుళ్లకు సమర్పించటం వలన భగవంతుని అనుగ్రహానికి బదులు కోపం తెచ్చుకోవచ్చు. ఇలాంటి పువ్వులతో మీరు ఎన్నిసార్లు పూజ చేసినా అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దేవుడికి సమర్పించే పువ్వుల పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దేవుళ్లకు ఎలాంటి పువ్వులను సమర్పించటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన దేశంలో ఎక్కువ మంది పూజించే దేవుళ్లలో పరమేశ్వరునిది ప్రత్యేకమైన స్థానము. సోమవారం రోజున ఈశ్వరుడిని పూజిస్తూ ఉంటాము. శివయ్యను పవిత్రమైన మనసుతో పూజిస్తే తమ కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. పరమేశ్వరుడి పూజకు బిల్వపత్రాలను సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయి. అయితే శివుడిని పూజించే సమయంలో క్యాడీ పువ్వులను పొరపాటును కూడా సమర్పించకూడదు. ఈ పువ్వులను సమర్పించటం వలన పరమేశ్వరుడికి కోపం వస్తుంది. మహావిష్ణువుకి ఏకాదశి తిథి రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీహరికి అగస్త్య పుష్పం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. అలాగే మాధవి, చంపా పువ్వులను కూడా సమర్పించకూడదు. ఇలాంటి పువ్వులను సమర్పించటం వలన విష్ణుమూర్తికి కోపం వచ్చి అశుభ ఫలితాలను ఇస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో శ్రీరాముడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీరాముడిని యుగపురుషుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, ఉత్తమ పురుషుడిగా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఆయన రాజ్యంలో అందరూ సంతోషంగా జీవించారని పురాణాల వలన తెలుస్తుంది. శ్రీరాముడిని పూజించేటప్పుడు గంట పూలు సమర్పించకూడదు. దీని వలన శ్రీరాముడికి కోపం వస్తుంది. ఆదివారం అంటే సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైనది. అందుకే సూర్యభగవానుడికి ఆ రోజున నీటితో అర్ఘ్యం సమర్పించి పూజలు చేస్తారు. అదే సమయంలో పువ్వులను కూడా సమర్పిస్తారు. సూర్యభగవానునికి పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు. పొరపాటున సూర్యుడికి ఈ పువ్వులను సమర్పించినట్లయితే సూర్యుని ఆగ్రహానికి గురి అవుతారు. పరమేశ్వరుని భార్య పార్వతీదేవి. ఈశ్వరుడు పార్వతీదేవికి సగభాగాన్ని సమర్పించాడు. అందుకే అర్ధనారీశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది. అంటే స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని సంకేతం ఇచ్చారు. ఈ దేవిని పూజించేటప్పుడు పటిక పువ్వులు సమర్పించకూడదు. దీని వలన పార్వతీదేవికి కోపం వస్తుంది. కనుక పూజ చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని సరి అయిన పద్ధతిలో కనుక పూజ చేసినట్లయితే ఆ దేవుని అనుగ్రహము ఎప్పుడూ మన మీద పుష్కలంగా ఉంటుంది.